హలో అండి, ఈ వీడియోలో డిసి రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్ అంటే సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ మీద ఒక ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఏ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ విత్ ఆర్ ఈక్వల్ టు 50 ఓమ్స్ అండ్ ఎల్ ఈక్వల్ టు 10 హెన్రీస్ హాజ్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ వి ఈక్వల్ టు 100 వోల్ట్స్ అప్లైడ్ ఎట్ టి ఈక్వల్ టు 0 బై ద క్లోజింగ్ ఆఫ్ ఎ స్విచ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఫర్ ఐ ఆఫ్ టి, విఆర్ ఆఫ్ టి అండ్ విటి విఎల్ ఆఫ్ టి. సెకండ్ పాయింట్, ఫైండ్ ద కరెంట్ ఎట్ టి ఈక్వల్ టు 0.5 సెకండ్స్. మీకు సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్లో ఉన్న డేటా ఇచ్చారండి, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఈక్వేషన్స్ ఫర్ ఐ ఆఫ్ టి, విఆర్ ఆఫ్ టి అండ్ విఎల్ ఆఫ్ టి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలంటే గివెన్ డేటా రాయాలి. ఓకే, గివెన్ డేటా ఫస్ట్ రాయాలి. గివెన్ డేటా ఏమేమి ఇచ్చారు, ఆర్ ఈక్వల్ టు రెసిస్టర్ వాల్యూ ఎంత ఇచ్చారు 50 ఓమ్స్, ఇండక్టర్ వాల్యూ ఎల్ ఈక్వల్ టు 10 హెన్రీస్ అండ్ వోల్టేజ్ వి ఈక్వల్ టు 100 వోల్ట్స్ ఇచ్చారు. ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, ఐ ఆఫ్ టి, విఆర్ ఆఫ్ టి అండ్ విఎల్ ఆఫ్ టి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఐ ఆఫ్ టి ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ సారీ ఇండక్టర్ అలానే రెసిస్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ద కరెంట్ ఎట్ టీ ఈక్వల్ టు 0.5 సెకండ్స్. మనం ఈ ఫైండ్అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ డిసి రెస్పాన్స్ ఆఫ్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ గురించి డెరివేషన్ అనేది తెలియాలి. ఆ డెరివేషన్ తెలిస్తేనే మనం ఈ ఐఆఫ్టీకి ఏ ఈక్వేషన్ వస్తుంది, విఆర్ ఆఫ్ టీకి అలానే విఎల్ ఆఫ్ టీకి ఏ ఈక్వేషన్స్ వస్తాయో తెలుస్తాయి. ఫర్ ఏ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ I of t is given by ఎంతండి I of t ఈక్వేషన్ ఏంటి, I of t ఈక్వల్ టు V by R ఇంటు 1 మైనస్ e పవర్ మైనస్ R by L ఇంటు t. ఇది I of tకి ఈక్వేషన్. ఓకే, V వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 100 వోల్ట్స్, 100 బై రెసిస్టర్ వాల్యూ ఎంత ఉంది 50 ఓమ్స్, 50 of 1 minus e power minus R వాల్యూ ఎంత 50, L వాల్యూ ఇండక్టర్ వాల్యూ ఎంత 10 ఇంటూ టీ, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, 2 of 1 minus e power ఇవేమో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, -5 ఇంటూ టీ. ఓకే, మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఫర్ ఐ ఆఫ్ టి, విఆర్ ఆఫ్ టి అండ్ విఎల్ ఆఫ్ టి. ఫస్ట్ ఏంటంటే ఓన్లీ ఆ ఈక్వేషన్స్ రాసి ఇచ్చిన వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్లో కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ విఆర్ ఆఫ్ టి, ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ విఆర్ ఆఫ్ టి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, వి ఆఫ్ 1 minus e power minus R by L ఇంటు టి, V వాల్యూ ఎంత 100 of 1 minus e power minus R వాల్యూ 50 ఓమ్స్, L వాల్యూ 10 హెన్రీస్ ఇంటు టి, 100 of 1 minus e power 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, e power minus 5 ఇంటు టి. ఇది ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్. నెక్స్ట్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ విఎల్ ఆఫ్ టి, ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ విఎల్ ఆఫ్ టి ఈజ్ గివెన్ బై ఫార్ములా వి ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి. వి వాల్యూ ఎంత 100 ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ 50 బై 10 ఇంటూ టి 5 టైమ్స్ అంత వాల్యూ 100 into e power minus 5t. ఇదేమో ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్, ఇది విఆర్ ఆఫ్ టి, ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ వాల్యూ ఇది. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్స్ ఫైండ్ ద ఈక్వేషన్స్ ఫర్ ఐ ఆఫ్ టి, విఆర్ ఆఫ్ టి అండ్ విఎల్ ఆఫ్ టి అన్నాం కదా, ఐ ఆఫ్ టి ఫైండ్ అవుట్ చేసాము, విఆర్ ఆఫ్ టి ఫైండ్ అవుట్ చేసాము, అలానే విఎల్ ఆఫ్ టి ఫైండ్ అవుట్ చేసాం. సెకండ్ పాయింట్ ఏంటి, ద కరెంట్ ఎట్ టి ఈక్వల్ టు 0.5 సెకండ్స్ అన్నాడు. అంటే ఇప్పుడు ఐ ఆఫ్ టి ఉంది కదా, మనం ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్లో ఇప్పుడు టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఐ ఆఫ్ టి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఐ ఆఫ్ టి ఈక్వల్ టు ఏంటంటే ఐ ఆఫ్ టి ఈక్వల్ టు 2 of 1 minus e power minus 5 into t. ఇది ఐ ఆఫ్ టి వాల్యూ. ఓకే, పుట్
టీ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి గివెన్ డేటాలో టీ ఈక్వల్ టు 0.5 సెకండ్స్ ఇన్ ఐ ఆఫ్ టీ వీ గెట్ ఓకే ఐ ఆఫ్ టీలో ఈ టీ వాల్యూ 0.5 సెకండ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ ఆఫ్ టీ వాల్యూ ఎంత వస్తుంది అని ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు 2 ఆఫ్ 1 మైనస్ e పవర్ 5 ఇంటూ టీ ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి 0.5 సెకండ్స్ అన్నారు కాబట్టి ఓన్లీ 0.5 వేస్తే సరిపోతుంది అదే మిల్లీ కానీ మైక్రో కానీ అంటే అవి కూడా మెన్షన్ చేయాలండి 2 ఆఫ్ 1 మైనస్ ఫస్ట్ ఈ వాల్యూ సింప్లిఫై చేయండి 5 ఇంటూ 0.5 అంటే -2.5 నెక్స్ట్ 2 ఆఫ్ 1 మైనస్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ పవర్ -2.5 వాల్యూని వేయండి ఓకే ఈ పవర్ -2.5 వాల్యూ క్యాల్సియల్ ఎలా వేయాలంటే ఆన్ చేసిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ ప్రెస్ చేసి ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అని ఉంది చూడండి ఓకే ఇది ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఇక్కడ ఇలా ఈ అని వస్తుంది నెక్స్ట్ మనకేంటి -2.5 అనేస్తే ఎంత వస్తుంది వాల్యూ 0.082 ఈ పవర్ -2. వాల్యూ ఎంత వచ్చింది 0.082 ఓకే 2 ఆఫ్ 1 మైనస్ 0.082 సపరేట్ చేస్తే ఏమి 0.917 వస్తుంది ఓకే ఇంటూ 2 చేస్తే 1.835 ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు 1.835 యూనిట్స్ యాంప్స్ ఓకే ఇలా ఫైండ్అవుట్ చేయాలి అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అలాగే ఫైనల్ వాల్యూ థియరమ్ మీద ఎలా ప్రాబ్లమ్ చేయాలో చూద్దాము